విశేషమైనటువంటి ముఖ్య అతిథి మన ఆవిష్కర్త మన ఆత్మీయులు హరీష్ రావు గారు, అట్లాగే మనసు వ్యవస్థాపకులు మనందరికీ ఆత్మీయులు కోరుకుంటూ ముందుగా మనం విశ్వ శ్రీనివాస్ ఒక పాట పాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. నరసింహ వచన కవిత సంకలన
ఆవిష్కరణకి సందర్భంలో నేను అంజన్నకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కరోనా విపత్తు సృష్టించిన అల్లకల్లోలంతో గుండె నిండా గుబులు, కడుపు నిండా దుఃఖం, ఎదురు చూసిన విషాద కన్నీటి ప్రవాహంతో కూడిన సామాజిక సంక్లిష్ట సన్నివేశాలు అంజన్న రచించినటువంటి ఆదులు రాలుతున్నాయి కావచ్చు. ఇది వాళ్ళు ఎంచుకున్నటువంటి అంశం చాలా అద్భుతమైంది. పూర్తిగా మానవీయ కోణంలో వాళ్ళు ప్రజల కన్నీటి కష్టాన్ని పుస్తకాల్లో ఆవిష్కరించారు. నిజంగా మంచి పరిణామంగా ఆవిష్కరించారు. ఇవాళ రాలిన ఆకులపై దోష మిత్రులు అనే శీర్షికతో ఈ పుస్తకంలో మిత్రుడు దేశపతి రాసిన ముందు మాట చదివితే అంజన్న పుస్తకం ఒక్కటి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పుస్తకం సారాంశాన్ని చాలా క్లుప్తంగా రాసినప్పుడు అంజన్న స్వభావాన్ని కూడా చాలా క్లుప్తంగా దేశపతి అందులో తన ముందు మాటలో వివరించారు. ఇవాళ అంజన్న గురించి మేము 33 ఏళ్ళుగా ఒక జర్నలిస్ట్గా ఒక మంచిగా కార్యకర్తగా నేను అంజన్నను దగ్గర నుండి చూసిన వాళ్ళలో నేను ఒకరిగా. ఆయన తన నోటికి పని చాలా తక్కువ చెప్తారు, చేతులకు శక్తి నిండా పని కనిపించే తత్వం అంజన్న. ఆనాడు జర్నలిస్ట్గా కావచ్చు, ఇప్పుడు రచయితగా కావచ్చు. ఎప్పుడు అంటుకున్నట్టు ఇంటి పొయ్యి వెలుగుతుందనుకున్నా కడుపులో ఇంత ముద్ద అందుకుంటున్న వేళ, కాలం సజావుగా సాగుతున్న వేళ, కరోనా పురుగు పాకింది లోకంలో, లాక్డౌన్తో పనులు వస్తుంటే జేబులు చింపిన విస్తారాకులయ్యాయి, జీవితాలు రోద్దరు పుట్టిస్తున్నాయి. అద్భుతం. అట్లా వలస కార్మికులు ఎలాంటి కష్టాలు అనుభవించారో పెద్ద వ్యాసం రాయాల్సిన అవసరం లేదు. ఒక 6 లైన్లలో వలస కార్మికుల యొక్క ఆ కరుణ కష్టాన్ని, వారి పాపం కాలినడకన వెళ్తున్నటువంటి వాళ్ళ జీవితాన్ని ఆయన చాలా అద్భుతంగా ఆవిష్కరించి నిజంగా బాగా సమాజానికి ఒక మంచి ఒక సందేశం, ఒక రికార్డెడ్గా అంటే ఒక పుస్తకం తేవడం అంటే ఒక సంఘటన. పాజిటివ్ కరోనా అంటే పారిపోతుందని నేస్తారు, వాకిలి పెద్దర్వాద రోజుకుంటున్న పెళ్ళాం పిల్లల ప్రేమ, గుడిసైనా రాజభవనాలైనా వైరస్ అంటే అంతే అన్నారు. అంటే లాక్డౌన్లో కుటుంబాల పట్ల అనుభవించిన కష్టాలు కావచ్చు. ఒక పాజిటివ్ వచ్చిన ఒక రోగి అసలు ఐసీయూలో ఎంత కష్టం అనుభవించినా కనీసం ఆ సందర్భంలో మానవ సంబంధాలు కావచ్చు, బంధాలు ఎంత దూరంగా ఉండిపోయి కళ్ళ ముందు అంత్యక్రియ జరుగుతున్న ఒక దగ్గరి మనిషి అయిపోయినప్పుడు, దగ్గర చుట్టానికి బంధుత్వంతో ఉన్న మనిషి అయిపోయినప్పటి కూడా రికార్డు కానుకుంటున్నాను. సిద్ధార్థ సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా చాలా సన్నివేశాలు ఆయన కూడా రికార్డు చేస్తారు. ఇక్కడ మళ్ళీ రెండవ పుస్తకం మంచిగా ఆధ్వర్యంలో అంజన్నది రావడం ఒక శుభ పరిణామంగా భావిస్తూ నేను అంజన్న మరొకసారి మంచి రచయితల సంఘం బాధ్యులకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇది మనస్సులో నుంచి వచ్చిన రెండవ కరోనా విధ్వంసం మీద వచ్చిన కవిత సంపూర్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగా మన సిద్ధాంతించిన అనిమేషన్ ఒక చిత్రమే అనిమేషన్ పేరిట వచ్చింది. సాహిత్యంలో సాహిత్య లోకంలో వారి చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని కూడా సంపాదించుకుంది. ఇది మన నరసం నుంచి వచ్చినటువంటి రెండో కవిత సంపూర్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేవి ప్రసాద్ మాట్లాడుతుంది. ప్రసాద్ సార్ మాట్లాడుతుంది. మిత్రుడు కొంగవెల్లి అంటే రాసిన కవితల పుస్తకం ఆకులు రాలుతున్నాయి ఆవిష్కరణ సభకి విచ్చేసినటువంటి మన అందరి ఆత్మీయులు గౌరవీయులు ఆర్థిక శాఖ మంత్రి, వైద్య శాఖ మంత్రి మహేశ్వర్ గారికి, మిత్రుడు దేశ శ్రీనివాస్ గారికి, ఇద్దరు మా అందరికీ మార్గదర్శకులు నందిన సిద్ధారెడ్డి గారికి, మిత్రుడు గిరాధర్ గారికి, రంగాచార్య గారికి, జయహిందు గారికి, రంగారెడ్డి గారికి, అశోక్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి సాహిత్య మిత్రులకి, ఇద్దరికి అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం. విరాధని గారు
పుస్తకానికి సంబంధించినటువంటి ఎందుకంటే మా అందరి కూడా అన్నయ్య గారితో ఒక సుదీర్ఘమైనటువంటి అనుబంధం పరిచయం మంజిలా రచయిత సంఘం వ్యవస్థాపక సభ్యులు వారొక్కరిగా ఉండడం అందరికీ కూడా సాహిత్యానికి సంబంధించి నందని సిద్ధారెడ్డి గారి మార్గదర్శనంలో అనేక కవితలు అనేక సాహిత్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మంజిలా రచయిత సంఘం ఒక నూతన వరుడితో మెదక్ జిల్లా నుండి ప్రారంభించినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. మంజిలా రచయిత సంఘం సమాజంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా వ్యవసాయంలో వచ్చేటువంటి సంక్షోభం కావచ్చు, పారిశ్రామిక రంగంలో వచ్చేటువంటి ఒడదుడుకులు కావచ్చు, సమాజంలో వస్తున్నటువంటి అనేక సంక్షోభానికి స్పందించినటువంటి గొప్ప సంస్థగా మంజిలా రచయిత సంఘం ఉందనేటువంటి మాట వాస్తవం. అందుకే కరోనా కాలంలో కూడా పెద్ద నందిని సిద్ధారెడ్డి గారి అనిమేష ఆకులు రాలుతున్నారు. అనిమేష ఒక సుదీర్ఘమైనటువంటి కాలం, అట్లాగే ఆకులు రాలుతున్నాయనేటువంటి 32-34 కవితలతో మరి అన్నయ్య గారి పుస్తకం తీసుకురావడం నిజంగా అభినందనీయం. నాకైతే అన్నయ్య గారు 3 పుస్తకాలు వచ్చాయి కానీ ఇంకా వారి కల నుండి చాలా పుస్తకాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో వారు ఇంకా మంచి మంచి పుస్తకాలు తెస్తారని నేను ఆశిస్తూ ఈ కరోనా కాలంలో ఇంతకుముందే విగ్రహాల గారు దేశపతికి ముందు మాటలో రాసినట్టు సమాజంలో అనేక రంగాలను కుదేలు చేసినటువంటి విషయం మనకు తెలుసు. ఆర్థికంగా శారీరకంగా ఒకవైపు ఇబ్బందులు పెట్టినా, చాలామంది మన తల ఎదుటే మరణించిన, అనేక రకాల మీద కరోనా ప్రభావం చాలా విస్తరించడమే కాదు గత 2-2.5 ఏళ్ళుగా దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు సృష్టించినటువంటి విషయం మనకు తెలుసు. అయినప్పటికీ కూడా తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ రంగం ఎన్ని రంగాలు కుదేలైనా కూడా తెలంగాణలో వ్యవసాయ రంగం మీద కరోనా ప్రభావం పెద్దగా పడకపోవడం, ఈ 2-3 సంవత్సరాల్లోనే భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే కూడా వ్యవసాయ దిగుబడులు ఎక్కువగా తెలంగాణలో రావడం అనేటువంటిది ఒక గొప్ప పరిణామం. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ముఖ్యంగా పెద్దలు హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే నీటిపారుదల శాఖ మంత్రిగా వారు తీసుకున్నటువంటి చర్యల వల్ల, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నీటి కోసం ఎంత తలనిలిందో, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి సంక్షోభాన్ని నివారించడానికి నీటి అవసరం ఎంతుందో అందరికంటే ఎక్కువగా మన సిద్ధిపేట ప్రాంతానికి తెలుసు. అటువంటి దాని మీద కూడా అనేక కవితలు రాసినటువంటి గొప్ప చరిత్ర మధ్యలో తీసుకొచ్చి సమాజాన్ని జాగ్రత్త చేయడంలో అదే గారితో సహా వేదిక వెళ్ళినటువంటి పెద్దలందరూ ఇప్పుడు నందిని సిద్ధారెడ్డి సార్ పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా ఆవిష్కర్తగా వచ్చేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారికి ఈ సభలో ప్రసంగించడానికి ఇచ్చేసినటువంటి మిత్రుడు గాయకుడు దేశ శ్రీనివాస్ గారికి, మరొక మిత్రుడు మాత్రేయుడు దేవి ప్రసాద్ గారికి, అట్లాగే వీరాధర్ గారికి ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రంగాచార్య గారికి, ఈ పుస్తకాన్ని రచించి మన ముందుకు తీసుకొచ్చినటువంటి మిత్రుడు అజయ్ గారికి, అట్లాగే వేదికను అలంకరించిన చిత్రకారుడు శిల్పి రన్నారెడ్డి గారికి, జయహీన్ గారికి, మా సిద్ధకి గిరి గారికి, తోట అశోక్ గారికి, ఈ వేదికలో ఉన్న సాహితీ మిత్రులకు, కవి మిత్రులకు, సిద్ధిపేట ప్రముఖులకు, అందరికీ ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఔచిత్యం ఇవాళ ఏంటంటే సిద్ధిపేటలో ఏ 10 మంది 15 మంది
సుదీర్ఘ కాలమైన ప్రయాణం 2019 లో నడకబోన వచ్చింది రెండో పుస్తకం ఇప్పుడు మూడు ఏళ్ల తర్వాత మూడో పుస్తకం ఆకులు రాలుతున్నాయి అని ఈ సంపుటి తీసుకొచ్చారు ఇది కరోనా మీదనే ప్రత్యేకించినటువంటి కవితల సంపుటి చాలా కవితలు ఇంకా ఉన్నాయి ఈ మధ్య రాసినటువంటి కవితలు కూడా ఇంకొక పుస్తకానికి సరిపడా కవితలు తన దగ్గర ఉన్నాయి ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు ఇక్కడ కవిత్వ తెలుసు ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కవితల పోటీ పెట్టినా అంజయ్యసారికి ఒక బహుమతి గ్యారంటీ తప్పకుండా ఒక బహుమతి పొందుతున్నాడు దానికి తన పోటీతత్వం ఆ పోటీతత్వానికి తగిన విధంగా ఆయన స్ఫూర్తిగా కవితలు పంపించడం అనేటువంటిది కూడా దానికి కారణం అందుకు ప్రత్యేకంగా తనను అభినందిస్తూ కవిత్వం రాసిన వాళ్ళ సంఖ్య పెరిగింది మనందరికీ తెలిసిందే తెలంగాణ ఉద్యమ కాలంలో కవుల సంఖ్య పెరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కవుల సంఖ్య పెరిగింది ఆ కవుల సంఖ్య పెరిగిన తర్వాత తెలుగు మహాసభ జరిగినాయి దాని వల్ల కూడా కవుల సంఖ్య పెరిగింది సిద్దిపేటలో ఏ పది మందో 15 మందో కనిపించేటటువంటి సిద్దిపేటలో దాదాపు తక్కువ తక్కువ 100-150 మంది కవులు ఇక్కడ నుంచి కనిపిస్తారు మనం చాలా జాగ్రత్త తీస్తే 100 మంది కవులైనా ఇక్కడ నుంచి ఎంత వారు మనం అందరూ గర్వించదగినటువంటి అంశం అని నేను భావిస్తున్నాను ఎందుకు గర్వించదగినటువంటి అంశం అనంటే ఒక వ్యక్తి కవిత్వంలోకి వచ్చాడు అనంటే బహుశా ఒక వక్రపుట ఆలోచనల నుంచి తప్పుకొని సక్రమమైన సంస్కారవంతమైనటువంటి జీవితంలోకి వచ్చినట్టుగా నేను భావిస్తాను కవి కావడం అంటే ఒక సక్రమమైనటువంటి సంస్కారి కావడం అట్లాంటి కవిత్వంలోకి వచ్చి తిరిగి ప్రారంభించి ఈనాడు ఆకులు రాలుతున్నాయి అనే పేరుతో ఈ పుస్తకాన్ని ప్రచురించినందుకు అంజయ్యను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అంజయ్య అంకే పేరుతో కొంతకాలం రాశాడు ఇద్దరు యుద్ధం మిత్రుడమే కానీ ఇద్దరు కూడా భారతలో ప్రత్యేకంగా కొట్లాడ పెట్టుకునేవాళ్ళు ఆయన అంకేగా నేను సిద్ధారెడ్డి గారు భారతలో చాలా చర్చలు ఉన్నాయి పాత ఎప్పుడైతే తీసుకున్న వాళ్ళు చెప్తుంటారు అంటే అభిప్రాయాల దగ్గర ఆయన దాచుకోవడం నేను దాచుకోవడం అట్లాంటి ఒక స్వేచ్ఛ కూడా ఉంటూనే ఒక మైత్రి కొనసాగుతూ ఉన్నటువంటి నేను చెప్పాల్సిన పని లేదు బాల్యావర్తలు కూడా కరోనా వచ్చింది అంటే వేరు వేరు క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి తొలి దశలో అయితే ఎంత భయం ఉండేది అంటే ఒక రూమ్ లో పెట్టి ఆ రూమ్ లోకి అన్నం వండి తలుపులోంచి ఆ వారిలోంచి లోపలికి వచ్చినటువంటి సందర్భం ఉండేది అట్లాంటి జాగ్రత్త తీసుకున్న దశ నుంచి ఇవాళ సభలో సగం మందిని మాస్కులు వదిలేసి మళ్ళీ మనం ఇవాళ ఈ ఆవిష్కరణ సభ జరుపుకునేటటువంటి స్థితి రావడం అనేటువంటిది ఒక రకంగా మనిషి వైరస్ జయించాడనే దానికి గుర్తు కవిత్వం ద్వారా మేము చాలాసార్లు అన్నాం కవులకి వైరస్ భయం లేదు వైరస్ తరిమి కొడతామని కవిత్వం రాశారు కరోనా వల్ల చాలా మంది దూరం దూరంగా ఉన్నప్పుడు సాంకేతిక మాధ్యమాలను ఉపయోగించుకొని జూమ్ మీటింగ్ లో పెట్టి జూమ్ మీటింగ్ లో కవిత్వం ద్వారా కరోనాను గట్టిగా ఖండించినటువంటి శక్తి కూడా కవులకు ఉన్నది ఆ చరిత్ర కూడా ఉన్నది కథలు రాశారు కవిత్వం రాశారు చాలా చాలా మంది రచయితలు అందించారు అట్లా దీంట్లో మరి అట్లా ఒకరికొకరు కలుసుకోలేనటువంటి ఒక స్థితిని అంజయ్య మరచుకుంటే అని ఒక కవితలో ఇట్లా చెప్తున్నాడు చూడండి మనం అందరినీ వదిలేసుకొని ఇద్దరం కలిసి ఉంటున్నాం చాలా పెద్ద కుటుంబాలు అంతకుముందే చీకిపోయి ఉన్నాయి చిన్న భిన్నమై ఉన్నాయి ఆర్థిక కారణంగా ప్రపంచీకరణ కారణంగా లేదా ఉద్యోగాల కారణంగా కొంచెం దూరం దూరం పెరిగి పిల్లలు వేరే నీళ్ళు వేరే ఉండే పరిస్థితి అలాంటి దశ నుంచి కుటుంబం కూడా కేవలం ఇద్దరిగానే మారేటటువంటి పరిస్థితి ఏర్పడింది పిల్లల దగ్గరికి తల్లిదండ్రులు వెళ్ళాలన్నా తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు రావాలన్నా కూడా ఒక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అందరినీ వదిలేసుకొని ఇద్దరం కలిసి ఉంటున్నాం పెదవేసుకుంటున్న చెట్లలా బతుకుతున్నాం జాతీయ రహదారిలా పెదవేసుకున్న చెట్లలా బతుకుతున్నాం జాతీయ రహదారిలా ఈ జాతీయ రహదారికి
మామూలు కాలిబాటకి ఎంత తేడా ఉంటుందో మనందరికీ తెలుసు. కాలిబాటలో ఎవరమైనా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, జాతీయ రహదారిలో స్వేచ్ఛగా నడవడానికి వీలుగా చాలా జాగ్రత్తగా రోడ్డు సూత్రాలన్నీ ధర్మాలన్నీ పాటిస్తూ నడవాలి. ఏమాత్రం అజాగ్రత్త పడ్డ చాలా ప్రాణానికే ప్రమాదమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. నడుస్తుండగా కాలం పందెలు తిరిగి కాళ్ళకు తగలాల్సిన పోటురాయి అహం తలకు తగిలింది గట్టిగా, ఇచ్చుక పడింది ప్రేమ కట్టెల మోపు. కట్టెల మోపు ఉకామక దశ ఎప్పుడు వస్తుంది అని అంటే దేహం కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమే. ఒకనాటి పరిస్థితి ఏంటిది అంటే సమాజం కోసం ఏమైనా చెయ్యాలి చెయ్యాలి అంటే దేహం కూడా వదిలేయాలి. అంటే దేహాన్ని పట్టించుకోకుండా తిరిగిన సందర్భాలు మనందరికీ ఉంటాయి, మనందరికి జ్ఞాపకాలు ఉన్నాయి. సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి, శోకం లేని ఒక మనిషి సమాజం రావాలి అనేటువంటి దానికోసం మనం అంతా ఉద్యమించినటువంటి కాలం ఉంటుంది. అలాగే టీవీలలో చాలా ఆశ్చర్యకరంగా మనకు ఎప్పటి నుంచో తెలిసినటువంటి కార్యక్రమాన్ని టీవీలలో చూపెట్టు తెలిపిందని నేను అనుకుంటున్నాను. చాలా మంది చప్పి ఉండవచ్చు కానీ ప్రేమ లేకపోతే మనుషులు ఎట్లా తల్లడిల్లుతారో కరోనా తెలిపింది. అట్లా కొన్నిటికి కొన్ని అంశాల్ని ఇద్దరు కౌరుల వైపు కరోనాపై యుద్ధం చేస్తున్నారు. మరోవైపు ఈ సభకు ముఖ్యమంత్రి గారు చేసిన మన అతిథి ఆరోగ్య శాఖ మాట్లాడుతున్నారు. అందరినీ భాగస్వామ్యం చేసినటువంటి దేవీ ప్రసాద్ అన్న గారికి, మరి మా మిత్రులు జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసేటువంటి విరాహ తల్లి గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న మరో కళాకారులు రమణారెడ్డి గారు, జయనీత్ గారు, గిరి గారు, తోట అశోక్ గారు, అనేక మంది కవులు కళాకారులు రచయితలు మీడియా మిత్రులు, ముఖ్యంగా ఆకులు రాలుతున్నాయనే చక్కటి పుస్తకాన్ని కరోనా నేపథ్యంలో ఈరోజు మన ముందుకు తీసుకొచ్చినటువంటి పెద్దలు గౌరవేలి అంజనయ్య గారికి అందరికీ పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా అంజన్న తన వ్యక్తిత్వంతో తన పనితీరుతో తన ఇంటి పేరే మారిపోయింది. గౌరవేలి అంజయ్యగా వారు ముందు అందరికీ పరిచయమైన ఒక జర్నలిస్ట్గా ఒక నిబద్ధతతో పనిచేసి కొంతకాలం ఈనాడు అంజయ్యగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత పత్రిక మారితే కొద్ది రోజులు జ్యోతి అంజయ్యగా పేరు తెచ్చుకున్నారు. గౌరవేలి అంజయ్య అనేది చాలా మంది మర్చిపోయింది. అంటే ఒక పద్ధతిలో పనిచేసినప్పుడు ఒక్కొక్క వ్యక్తికి తన పనితనాన్ని బట్టి కానీ తన ఆలోచనను బట్టి తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి తన నడవడికను బట్టి ప్రజల్లో ఒక రకమైనటువంటి గుర్తింపు వస్తూ ఉంటుంది. వారు నిరంతరం ప్రజల కోసం ఈ యొక్క వార్తలు రాయడమే కాకుండా మరి మంజీరాల రచయితల సంఘంలో ప్రధాన భూమికను పోషిస్తూ మరి కవులను కళాకారులను రచయితలను కూడా కాపాడాలి, ముందు తరాలకు అందించాలని వారు నిరంతరం కృషి చేస్తూ వచ్చారు. మరి ఆకులు రాలుతున్నాయనే పుస్తకం చాలా అప్రాక్సిమేట్గా వచ్చింది. కరోనా మూడవ దశలో థర్డ్ వేవ్ ముగుస్తున్నటువంటి క్రమంలో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. చాలా పుస్తకాలు వచ్చాయి కానీ కొంచెం కరోనా మీద పుస్తకాలు అయితే నేను చూడలేదు, తెలుగులో అయితే నేనేది చూసే అవకాశం నాకు రాలేదు. కరోనా మనకు ఎన్నో కొత్త కొత్త విషయాలను నేర్పింది. కరోనాలో మనుషుల ఆలోచనలో మార్పు వచ్చింది, నడవడికలో మార్పు వచ్చింది, ఆహార అలవాట్లలో మార్పు వచ్చింది, కుటుంబ అనుబంధాల్లో చాలా కొన్ని చోట్ల బలపడ్డాయి. అఫ్కోర్స్ దానికి కొన్ని ఉంది. కొన్ని స్టడీస్ ఏం చెప్పినాయంటే డొమెస్టిక్ వైలెన్స్ పెరిగిందని కూడా చెప్పింది. కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే తల్లిదండ్రులతో అక్కాచెల్లెళ్ళతో పిల్లలతో భార్యాభర్తల మధ్య అనుబంధం బాగా పెరిగింది, కలిసి ఒక దగ్గర ఉన్నారు అనేది కూడా ఒక థియరీ వచ్చింది. ముఖ్యంగా పల్లెల్లో చాలా సేఫ్ అని, పట్టణాలన్నీ ఖాళీ అయిన కరోనా పల్లెల వైపు నడిపించింది ప్రజలు. పల్లెల్లో అందరూ కూడా పాత ఇంట్లకు సున్నా వేసిండ్రు, పాత ఇంట్లకు ఫ్యాన్లు ఫిట్ చేసిండ్రు, ఏసీలు పెట్టిండ్రు, అవసరమైతే ఒక రూమ్ వేసుకున్నారు, బాత్రూమ్ మంచి వేయించుకున్నారు. పల్లెల వైపు ప్రజల ఆలోచన వాళ్ళు మళ్ళా పాత రెండు ఎకరాలు ఉండాలి, ఊళ్ళో ఉండాలి అనే ఆలోచన వచ్చి పల్లెలలో చాలా కొత్త ఇంట్లు వచ్చినాయి ఈ మధ్యలో.
సోషల్ మీడియా వచ్చినాక
గతాన్ని గుర్తుంచుకునే పరిస్థితి తగ్గిపోయింది. ఎంతసేపు వర్తమానం గురించి ఆ నిమిషం గురించి పరిగెత్తేటువంటి జీవితంలో బాధలు మర్చిపోతున్నారు. కానీ మర్చిపోకుండా కరోనా అనుభవాలను పుస్తక రూపంలో తెచ్చి భవిష్యత్ తరాలకు ఇచ్చారు కొమరవెల్లి అచ్చారు గారు. ఇది ఎప్పుడైనా మనలో 20 ఏళ్ళే చదువుకున్న పాత జ్ఞాపకాలన్నీ నెమరు చేసుకోవడానికి, పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడానికి, ఈ అనుభవాలను చరిత్ర పుటంలో నిలిపే విధంగా కొమరవెల్లి అచ్చారు గారి పుస్తకాన్ని తెరవడం నిజంగా చాలా సంతోషం. వారిని నేను మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఇంకొక కొత్త విషయం కూడా చెప్పి నేను ముగిస్తున్నాను. చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, మా అందరం క్షమించాలి, రిసెప్షన్ వికలాపు పోవాలి, నేర్చుకోవడం పోవాలి, మళ్ళా దేశపతి సీనియర్ అనుకోవాలి. మాకు వలస కార్మికులకు కూడా బియ్యం ఇస్తాము, 2000 రూపాయలు ఇస్తాము, తినండి ఉండండి, రైళ్లు స్టార్ట్ అయ్యాక బస్సులు స్టార్ట్ అయ్యాక బోదులు కానీ నడుచుకుంటా మీరు 1500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు కొట్టే దారిగా నచ్చిపోతున్నారు, ఎండ దెబ్బ కొట్టి పడిపోతున్నారు అని చెప్పి బలవంతంగా నేను పోలీసులు ఫంక్షనాలు పెట్టించా, భోజనాలు పెట్టించా. వాళ్ళు భోజనాలు తినట్లే తిన్నారు, ఉండమన్నారు. మా పిల్లలు కూర్చోంటే మళ్ళీ ఇబ్బంది చెప్పకుండా పోలీసు ఒకటేపు నేను బొరిగాల ఫోన్ చేసి ఏమైందంటే సార్ మిమ్మల్ని ఎంత ఆగబెట్టిన అవతలేదు, ఉన్నట్టే ఉంటున్నాయి మా పిల్లలు మూడున్నారని లేచి ఒకటే పోగు వేసారు. పోయి కరోనా భయపెట్టి ఇంకో ఉదాహరణ. ఒకరోజు రామాయణపేటలో గౌడు నందీశ్వర్ కూడా సిఏ నందీశ్వర్ కూడా ఒక సిఏ ఉండే రాత్రి 11:30 మనకి ఎట్లా ఫోన్ చేశాను సార్, ఒక మధ్యప్రదేశ్కి చెందినటువంటి వలస కూలీ గర్భిణీ స్త్రీ ఒక ముగ్గురు కుటుంబ సభ్యులతో కాలినడకన పోతా ఉన్నారు. రామాయణపేట దగ్గరికి వచ్చేసరికి రక్తస్రావం జరిగింది. నేను చూడకుండా ఆమె తెచ్చి రామాయణపేట ఆసుపత్రిలో జాయిన్ చేసిన ఆమె పరిస్థితి బాగలేదు సార్, మీరేమన్నా ఒక మాట సిద్ధిపేట ఆసుపత్రికి చెప్పి ఆమె ప్రాణాన్ని కాపాడితే బాగుంది సార్ అని రాత్రి 11:30 నాకు నందీశ్వర్ గౌడ్ రామాయణపేట సిఐ ఫోన్ చేశారు. ఏంటని 8 నెలల గర్భంతో ఉంది తల్లి వలస కూలి మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఆమె హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ తూప్రాన్ కానీ రామాయణపేట అంటే 80 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వచ్చేసరికి రక్తస్రావం అయింది. ప్రాణాపాయ స్థితిలో ఆ సిఐ చూడలేక రామాయణపేట ఆసుపత్రిలో జాయిన్ చేసింది. ఆ నందీశ్వర్ గౌడ్ నాకు ఫోన్ చేసి అన్న సార్ ఇది అమ్మాయి బాగాలేదు, కొంచెం సిరిపేటకి పంపుతా డాక్టర్లు చెప్తారా. ఆ 12 గంటల రాత్రి నేను మన ప్రిన్సిపల్ మన మెడికల్ కాలేజ్ డైరెక్టర్ తమిళ్ తమిళాన్సికి ఫోన్ చేసి మొత్తం డాక్టర్ లక్ష్మి అని ఒక ఏర్పాటు చేసుకుంటుంది. ఆ అమ్మాయిని నేనే స్వయంగా మాట్లాడి అంబులెన్స్ లో 1/2 గంట సేపట్లో తీసుకొచ్చి ఆ అమ్మాయికి అవార్షన్ చేయించి ఆ తల్లి ప్రాణాన్ని కాపాడు. తెల్లారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేశాను, నేను సీఎం గారి సెక్రటరీ అండి, మా రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయిని మీ దగ్గర తెచ్చినట్టు మేము ఎప్పుడో తెచ్చిన ఆయన ప్రాణాన్ని కాపాడడం ట్రీట్మెంట్ ఇచ్చినాము అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా నాకు ఐఏఎస్ ఆఫీసర్ పేరు మర్చిపోయింది, ఇష్టరా ఉండే 2-3 సార్లు ఫోన్ చేసిన ఆమె బాగా చేసి ఇంకా నేనే అంబులెన్స్ నుంచి మధ్యప్రదేశ్ దాకా పంపించిన ఆ తల్లి. మనమేమో ఆ వలస కార్మికుల ఘోషను దగ్గరగా చూసి వాళ్ళ ప్రాణాలు కాపాడి ఇక వాళ్ళు ఆగబెట్టలేరు, 20 తాళ్ళు పెట్టి కట్టినా వాళ్ళు దెబ్బకొనిపోయినట్టుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక మానవతా కోణంతో రైలు పెట్టి భోజనం పెట్టి నీళ్ళ బాటిల్ ఇచ్చి పండించి వాళ్ళని స్వస్థలాలకు పంపిస్తే మన ప్రధానమంత్రి గారు మీరు వలస కార్మికులను పంపించి కరోనాను పెంచిందో అంటారు. వలస కార్మికుల పట్ల ఎంత చిన్న చూపు అంటే వాళ్ళ పరిస్థితి నేను గర్భిణీ విషయం నా దృష్టికి వచ్చిన విషయం చెప్పాను. అక్కడ నేను ఆగబెట్టి ఫంక్షనాలలో భోజనం పెట్టి వాళ్ళకు మనుషుల్ని పెట్టి కూడా మబ్బుల మూడు తరగతి చేసిన సంఘటనలు నేనే నాలుగైదు చూశాను. అటువంటి వలస కార్మికులను అండగా నిలవాల్సింది పోయి కాపాడుకోవాల్సింది పోయి అటువంటి వాళ్ళ వల్ల కరోనా పెరిగిందని చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి దేశ ప్రధానమంత్రి గారు మాట్లాడారు సభ, ఇది న్యాయమైందా, ఇది సమర్థమైందా, ఇది ఎంతవరకు కరెక్టో ఈ దేశంలో ఉండే మేధావులు రాష్ట్రంలో ఉండే మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం. మానవీయ కోణం కావాలి వాళ్ళకు, అదేమైంది బతుకమో చేస్తామో తెలియదు. ఇక సచ్చేదో నేను ఆగి అడిగిన సోషల్ మీడియాలో వచ్చింది నేను మాట్లాడిన మాటలు నేను సోషల్ మీడియాలో వేసింది. డిబ్బీలో నేను దొరకబడి కుట్రాడు మాట్లాడితే సార్ నాకు కైసమి మధ్య వాళ్ళే జిద్దెకి మధ్యకి నయమాలు మరణానికి అమ్మ గామే మర్చి మా ఊళ్ళో పోయి చేస్తాం. ఇక సచ్చేదో మా
జహీరాబాద్ నుంచి మున్సిపల్ కార్మికులకు పిపిఈ కిట్లే ఇచ్చి కట్టెలు కూడా జహీరాబాద్ నుంచే ట్రాక్టర్లు ఎక్కించి మనుషులను జహీరాబాద్ నుంచి కోహింకు పంపించి ఆయన అంతా తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది. మానవత్వం లేకుండా భయం, మానవత్వం లేదా అనలేదు భయం, ఒక ఆందోళన తెలియదు భయం. ఊళ్ళో ఆయన సర్పంచ్ రెండు మూడు సార్లు సిట్టింగ్ కోఆపరేటివ్ చైర్మన్ ప్రజా జీవితంలో చాలా ఏళ్ళు గ్రామానికి ప్రజలకు ఆ ప్రాంతంలో సేవ చేశారు. చివరికి చనిపోతే శవాన్ని అంబులెన్స్ నుంచి దించలేని పరిస్థితి కూడా చూసినాం. ఆ నిమిషం నేను మాటలు తెలిసి పిపిఈ కిట్లేసి జహీరాబాద్ నుంచి మున్సిపల్ కార్మికులను పంపిస్తే కానీ అంతక్రియ జరిగినటువంటి ఒక విచిత్రమైన అనుభవాలు కూడా చూశాను. ఇలాంటి ఎన్నో గుణపాఠాలు కొన్ని కొత్త కొత్త విషయాలను మనకు నేర్పింది కూడా కరోనా. సో ఇలాంటి మంచి విషయాలు అన్ని విషయాలు మంచిని చెడులు గాంధీ ఆసుపత్రి చేసిన సేవలు మానవత్వం గురించి మరి భూత్ కార్మికుడి గురించి ప్రిన్స్ చార్లెస్ గురించి కూడా చక్కగా ఒక పుస్తక రూపంలో మాటలు రాస్తున్నాయని అంజన్ గారి పుస్తకం తెలియడం చాలా సంతోషం. వారిని నేను మనస్ఫూర్తిగా అంజన్ గారిని అభినందిస్తూ డెఫినెట్గా రేపటి తరాలు మనకు మన కరోనాలో తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నాము? మరానాడు మధ్యాహ్నం కింద ప్లేగ్ వ్యాధి వచ్చింది కదా, ప్లేగ్ వ్యాధి కొంతమంది చనిపోయిందట అని ప్లేగ్ వ్యాధి గురించి పుస్తకాలు తీసుకు ఇంటర్నెట్ లో కొట్టి కొట్టి చదివి కొంతమంది. మరి ఇప్పుడు కరోనా గురించి కూడా మళ్ళీ ఇంకో మధ్యాహ్నం కింద చదవాల్సి వస్తే అంజన్ గారి పుస్తకం నిలబడ్డది చరిత్ర గుంటలో తెలియజేస్తున్నారు.